हाय फ्रेंड्स, नेन मिस स्वप्न, वेलकम बैक टू अवर चैनल स्मार्ट होम मेकर। मन वीडियो गुड़िलो पेट्टे प्रसादम पुलिहोरानी अदे रुचि पर्फेक्ट वच्चेलागा एला तैयार चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानु। रेगुलर गा मनं चेसुकुने पुलिहोर रेसिपी कंटे इदि कोंचेम डिफरेंट अंडी। ముందుగా రైస్ ను ఉడికించుకోవడం కోసం ఒక ఎలక్ట్రికల్ కుక్కర్ బౌల్ ని తీసుకున్నాను। అందులోకి ఒక గ్లాస్ రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను। ఇది 300 గ్రామ్స్ అండి। ఇప్పుడు ఈ రైస్ ని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఏ గ్లాస్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసం 1 స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని इकड़े रुचि की सरपड़ा साल्ट ऐडकोनी मत्तम कलसे विधंगा ओक सारी कल्पकोनी राइस कुकर लो पेटेसुकोवाली। इदे प्रोसेस नी प्रेजर कुकर लो चेस्तुन्नट्लयिते सेम 2 ग्लासेस वाटर नी ऐडकोनी 2 विजिल्स वच्चेंत वरकु कुक चेसुकोवाली। इप्पुडु ई पुलिहोरलोकी मसालानी प्रिपेर चेसुकुंदाम। इप्पुडु स्टव आन चेसुकोनी ओक पैन पेट्टुकोनी पैन कोंचेम वेडैन तर्वात 1 स्पून धनियालु, 1/2 टी स्पून मिरियालु, 1 टी स्पून आवालू, 4-5 एंडमिर्ची ऐड चेसुकोनी फ्राई चेसुकोवाली। इला स्टव नी मीडियम फ्लेम लो पेट्टुकोनी ओक निमिषं पाटु फ्राई चेसुकोनी आ तर्वात चिवर्लो चिटिकेड मेंतुलु 2 टेबल स्पून्लु नुव्वुल्नी ऐड चेसुकोनी ओक 1/2 निमिषं फ्राई चेसुकोनी वेंटने स्टव नी आफ् चेसुकोनी इदि कंप्लीट गा चल्लारिन तर्वात ओक चिन्न मिक्सर जार लोकि ऐड चेसुकोनी ఫైన్ గా పౌడర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పులిహోరలోకి చింతపండు గుజ్జుని ఉడికించుకుందాం। దీని కోసం చూసారు కదండి, దీన్ని ఈ విధంగా దగ్గరగా అంటే చిన్న జామకాయ సైజ్ అంత చింతపండు వస్తుంది। దీన్ని ఒకసారి నీటిగా వాష్ చేసుకొని తర్వాత కొన్ని హాట్ వాటర్ ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చింతపండు అనేది త్వరగా నానిపోతుంది। ఇప్పుడు రైస్ అనేది ఉడికిపోయింది, ఒకసారి చూడండి। ఈ విధంగా ఉడికిన రైస్ ని జస్ట్ చాలా నెమ్మదిగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। వేడి మీద మనం పులిహోరని రెడీ చేసేసి రైస్ ని మొత్తం కలిపేస్తే అన్నం అనేది ఇరిగిపోతుంది, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు చూసారు కదండి, చింతపండు గుజ్జు కూడా బాగా నానిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ నూనె కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా స్ట్రైనర్ లోకి తీసుకొని ఈ విధంగా కలుపుకుంటే చిక్కని చింతగుజ్జు అనేది ఆయిల్ లోకి పడిపోతుంది। చూసారు కదండి, ఇంకా ఇందులో చింతపండు జ్యూస్ ఉంది, దాన్ని కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మొత్తం ఆయిల్ లోకి పడేలాగా తీసేసుకోవాలి। కావాలంటే మీరు ముందుగానే ఒక బౌల్ లోకి చిక్కని చింతగుజ్జుని రెడీగా పెట్టుకొని డైరెక్ట్ గా ఆయిల్ లో యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ చింతగుజ్జు మొత్తం కూడా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ లో చింతపండు గుజ్జుని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తోలుతూ ఉంటుందండి, కాబట్టి ఇలా మూతను పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చేలాగా కుక్ చేసుకొని ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, కొన్ని కరివేపాకు రెమ్మలు। ముందుగా మనం రైస్ లో salt ని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని కొంచెం salt ని యాడ్ చేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ బెల్లం ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ కంప్లీట్ గా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ లోకి యాడ్ చేసుకుందాం। ఈ రైస్ అనేది కనీసం 60% అయినా కూల్ అయిన తర్వాత ఇలా చింతగుజ్జుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులిహోర మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు తాలింపు ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4 స్పూన్స్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకొని ఇవి 50% ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని తరిగిన
वन टी स्पून अल्लम ऐडकोनी कलपकोनी तुंचिना रेंडु एंडिमिर्ची फुल्गा उन्ना मूड एंडिमिर्ची ऐडकोनी फ्राई चेसुकोवाली। इप्पुडु चिवरिगा कोन्नी करिवेपाकु रेब्बल्नी याड चेसुकोनी ఒకసారి విధంగా కలుపుకొని వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులిహోరలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి। నేను చెప్పిన క్వాంటిటీస్ అన్ని కూడా 300 గ్రామ్స్ రైస్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి। కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం చింతపండు గుజ్జుని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి। కావాల్సినంత క్వాంటిటీని కలుపుకొని మిగిలిన దాన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి। 1 మంత్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది। ओके फ्रेंड्स वीडियो नच्चिनट्लयिते लाइक चेसी कमेंट चेयंडी। मरिन्नी इंट्रेस्टिंग वीडियोस कोसम स्मार्ट होम मेकर बाय स्वप्न चैनल नी सब्सक्राइब चेसुकोंडी। थैंक यू फर् वाचिंग। बाय बाय।